నేవర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రతిపాడు ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన అరటి తోటలను వరుపుల రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా వరుపుల రాజా మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. రైతులకు సాయం చేయడం ప్రభుత్వానికి చేతకాకపోవడంతోనే టీడీపీ అధినేత రైతుల పక్షాన గళం విప్పాల్సి వచ్చిందన్నారు. తన నిర్లక్ష్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు చర్యకు పాల్పడడం పిరికితనమన్నారు. నియోజకవర్గంలో ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను తక్షణమే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మల కన్నబాబు, అమరాది వెంకట్రావు, యాళ్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా 10 గ్రామాలు తిరగడం జరిగింది. అదే విధంగా మొన్న ఒక 10 గ్రామాలు తిరగడం జరిగింది. తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులు 190% మంది పూర్తిగా దెబ్బతిన్నారు. మరి అదేవిధంగా వరి పొలాలకు సంబంధించి దాదాపుగా ఈ నియోజకవర్గంలో 20,000 నుంచి 25,000 మరి ప్రతి చేను పోయింది. అదేవిధంగా 100 ఎకరాల్లో మరి అరిచేలు పోయాయి. అదేవిధంగా 100 ఎకరాల్లో మరి కూరగాయలు పోయాయి. అదేవిధంగా రకరకాల పంటలు ఈ నియోజకవర్గంలో దెబ్బతిన్నాయి. మరి ఇంత భారీ మరి క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఈ నియోజకవర్గంలో కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులు కానీ హార్టికల్చర్ ఆఫీసులు కానీ మరి ప్రస్తుత శాసనసభ్యులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అధికారులకు ఒకటే కోరుతున్నాను, ఏదైతే రైతులు పూర్తిగా దెబ్బతిని ఉన్నారో, ఏదైతే పెట్టుబడులు పెట్టేసి కనీసం పెట్టుబడులు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం ఆదుకోవాలి. ఎందుకంటే మరి విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. మరి లేని పక్షంలో మీరు అర్హసత్వం వహించినట్టయితే, మీరు ఏమాత్రం పార్షాలిటీ చూపించినట్టు అయితే దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంతేకాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, మరి ఎంతమంది అయితే పంటలు నష్టపోయి ఉన్నటువంటి రైతులు ఉన్నారో అందరికీ కూడా మేము పూర్తి అండదండలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులందరి పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే 2 రోజుల్లో అధికారులు వెంటనే స్పందించి ప్రతి గ్రామం వెళ్ళి ఎక్కడైతే రైతులు నష్టపోయారో అక్కడ అంచనా వేయకపోతే రాబోయే 2 రోజుల్లో మరి భారీ ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకుని ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ శరభరవన్ కారణంలో దాదాపుగా 400 ఎకరాల వరకు వరి చేలు పోయి, 100 ఎకరాల వరకు పత్తి చేలు పోయి, అదేవిధంగా ఇతరత్ర పంటలు కూడా పోయాయి. కాబట్టి వెంటనే కూడా అధికారులు స్పందించాలని చెప్పి కూడా కోరుతూ, మరి ఏదైతే రైతులు ఉన్నారో ఈ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా ఇటువంటి సందర్భంలో మరి ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి పక్షాన నేనుంటాను, మీ అందరి పక్షాన నేను